పంచాయతీలో ఈరోజు మేము పర్యటించడం జరిగింది ఇక్కడ ఈ కరోనా బాధితులు. ఎందుకంటే చాలా మందికి పనులు కాక ఇదొకే పరిమితమైనారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు సుకుమార్ రెడ్డి గారు మేమంతా కూడా మా సొంత నిధులు వేసించి దాదాపు 3600 ప్యాకెట్లు ప్రతి ఒక్క ఇంటికి కూడా కూరగాయలు ఆకుకూర అదేవిధంగా అరటి పండ్లు గుడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వేదా మస్తానరావు గారు కూడా సొంత నిధులు వెచ్చించి ఇక్కడ పారిశుద్ధ్యం సంబంధించిన బ్లీచింగ్ కావచ్చు, అదేవిధంగా సోడియం హైపోక్లోరైడ్ కావచ్చు, దాంతోపాటు ప్రతి ఒక్క ఇంటికి వంట సౌకర్యం ఇవన్నీ కూడా ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు ఇసుకపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి తప్పకుండా మేదా మస్తానరావు గారు మేము ఇద్దరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తప్పకుండా బాగా చేస్తాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా నాయకులు మేదా రమేష్ గారు, కొండు అనిల్ బాబు గారు అదే కొండు శ్రీనివాసు, అదేవిధంగా మా జెడ్పీటీసీ సభ్యు గారు వీణమ్మ, అదేవిధంగా ఎంపీపీ శశి శేషమ్మ ఇదంతా కూడా దగ్గరుండి ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నారు. అందుకు అందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మళ్ళీ మేము ఒకరోజు ఇక్కడికి వచ్చి మీ అందరిని కూడా కలుసుకొని ఈ కరోనా బాధ నుంచి మీరు బయటపడాలా, అందుకే మీరు ఎవరికే పరిమితమైండి ఉండవలసిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా దూరం ఒకరికొకరు ఉండే డిస్టెన్స్ కూడా పాటించండి అని కూడా తెలియజేస్తూ ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయ కార్యక్రమాలు మీకు అందేలా చూసే బాధ్యత ఈరోజు నా మీద ఉంది. తప్పకుండా నేను మస్తానన్న ఇద్దరం కూడా ఆ బాధ్యత తీసుకొని మీ అందరికీ మంచి చేస్తామని తెలియజేస్తాను.